తుఫాను కారణంగా వరినార్లు దెబ్బతిన్న రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పంట దిగుబడి రావాలంటే తగిన మోతాదులో మందులు వాడాలని శాస్త్రవేత్త కిరణ్ కుమార్, వ్యవసాయ డిఆర్సీ ఏడీలు శివనారాయణ, మారుతిదేవి, డిఆర్డీఏపీడీ శివనారాయణ సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి, రామసాగరం గ్రామాల్లో వారు పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి హైమావతి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. సో మంచి ఇది మనకి తీసుకొచ్చారు. తర్వాత ఆనంద్ గారు కూడా ఇన్ఫర్మేషన్ అంటే మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫోన్లో వేస్తారు సార్, ఆనంద్ సార్ ఫోన్ చేస్తే పలాంటి ఈ రోజు ఇక్కడ అయిపోయింది పలాంటి ఎక్కడ ఉన్న ఫోన్ పెట్టి గత 4 సంవత్సరాల నుంచి 13,500 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వేస్తా ఉంది. ఇంకా కూడా ఎవరైనా రైతులు ఈ రైతు భరోసా పథకం నాకు వర్తించలేదు అని కానీ ఉంటే ఏవో గారికి కానీ, లేదు మీ రైతు భరోసా కేంద్రంలో ఉంటే ఏ కానీ ఇస్తే కుటుంబానికి ఒకరికే వస్తుంది. ఆ రైతు భరోసా పథకం కింద వాళ్ళకు కూడా వచ్చేటట్టు ఏర్పాటు మనం చేస్తాం. రైతు భరోసా పథకంలో కౌలు రైతులకు కూడా మనం ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు మాత్రమే అది వర్తిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉండాలండి. కొన్ని గైడ్ లైన్స్ అయితే ఆ గైడ్ లైన్స్ పూర్తి చేస్తూ మనం కానీ ఉంటే ఖచ్చితంగా మీకు అర్హత ఉండేటటువంటి ప్రతి రైతుకి ఈ పథకం వర్తించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మీ గ్రామంలో ఎవరన్నా ఉన్నా కూడా రాకుండా ఉంటే అటువంటి వాళ్ళు కూడా రైతు భరోసా కేంద్రానికి పంపిస్తే వాళ్ళకు కూడా వచ్చేటటువంటి ఏర్పాటు మనం చేస్తాం. సో ఈ సమావేశానికి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వచ్చి వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ యొక్క దూరాలు మీరందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సొసైటీ చైర్మన్ శివకుమార్ గారికి, అదేవిధంగా మండల కన్వీనర్ రవికుమార్ గారికి, ఇతర గ్రామ పెద్దలు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత 60 సంవత్సరాల పైగా మీకు పొటాష్ సప్లై చేస్తూ ఎన్నో విధంగా మీకు రైతులకు సాయం చేస్తూ, ముఖ్యంగా ఈ పొటాష్, యూరియా, డిఏపి, ముడిపదార్థాలు, ఇవన్నీ మేము సప్లై చేస్తున్నాం. ఇవి కాకుండా మీకు కొత్తగా పాలీ హైలైట్ అయింది. ఇది సహజ ఎరువు. ఇది సముద్రంలో 100 మీటర్ల లోతులో చేసిన చాలా సహజమైన ఎరువు. దీంట్లో వచ్చేసి పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఈ 4 మూలకాలు కలిగిన సహజమైన ఎరువు. రసాయనిక ఎరువు కాదని సహజమైన ఎరువు. ఇప్పుడు ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పుడు సార్ చెప్పిన దానికంటే అర్థమైంది అంటే, ఇక్కడ సిట్రస్, ఇక్కడ ఫ్రూట్ అంటే రాలిపడ్డం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నివారిస్తుంది. నేను మీ మేడం ద్వారా ఇక్కడ ట్రయల్ ఇస్తాను, ఫ్రీ ట్రయల్ ఇస్తాను, మేడం గారు మీకు ఇస్తుంది, దాన్ని చూడండి. మీకు ఏమైనా రిజల్ట్స్ కానీ వస్తే తప్పనిసరిగా అది మీకు ఉపయోగపడుతుంది నా నమ్మకం. ఖచ్చితంగా నాకు ఇక్కడ సక్సెస్ అవుతుంది, ఇక రైతులు దీనికి అలవాటు పడి లాభపడతారని నేను అనుకుంటున్నాను. ప్రోడక్ట్ రిలీజ్ అయ్యింది సార్, కొత్తగా వచ్చిందండి, సహజమైన ఎరువుది. ప్రోడక్ట్ రిలీజ్ అయ్యి మార్కెట్ లో నాయుడుపేట ఈ పక్క అంతా బాగా క్లిక్ అయింది. మన ఏరియా నాకు ఇప్పుడు రాలేదు, నేను ఏరియాకి ఫస్ట్ టైం మన సార్ వాళ్ళు అందరూ వస్తుంటే ఏరియా వచ్చాను.
నేను ఫస్ట్ ట్రయల్ ఇస్తాను, మేడం ఖచ్చితంగా. ఇది సహజమైన ఎరువు, మళ్ళీ మీకు చెప్తాను. పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, దీని నాలుగు ఉపయోగం. పొటాషియం ఉపయోగం తెలుసు చీడపిల్లల గురించి, ఇది అవుతుంది. కాల్షియం తర్వాత మెగ్నీషియం సల్ఫర్ని పిందె రాలకుండా, పూత రాలకుండా సహాయపడుతూ దాని ప్రోటీన్స్ అవన్నీ బాగా ఎదగేసి పెరగడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా మిగతా ప్రొడక్ట్ గురించి నేను చెప్పక్కర్లేదు. మా ప్రొడక్ట్స్ మీరు యూరియాగా వాడుతున్నారు. ఐపీఎల్ యూరియా ఉంది, ఐపీఎల్ డిఏపి ఉంది, ఐపీఎల్ మూడు పదార్థాలు. ఇంకోటి ఈరోజు మార్కెట్లో 1250 రూపాయలు మూడు పదార్థాలు. చీపెస్ట్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఒక ఐపీఎల్ మాత్రమే ఇస్తుంది మార్కెట్. 1250 సార్, మూడు పదార్థాలు సార్. ఏ కంపెనీ కూడా అన్ని 1400 ఉంది. తర్వాత మూడు పదార్థాలు వచ్చేసి 80%, మిగతా ఏ ప్రొడక్ట్ నా 20-20 కూడా, వేరే 20 కూడా వీటిలో పూర్తిగా కరగదు. కానీ మూడు పదార్థాలు మటుకు 80-90%, మీరు జస్ట్ గ్లాస్లో పోసి చూసి తిప్పినప్పుడు కూడా కరిగిపోతుంది. అటువంటి ఎరువు, ఎరువు మూడు పదార్థాలు పార్టీ లేదా సార్, రేట్ తక్కువనే కానీ రెండో దశలో రెండో కోట ఇంకొకటి మనకి వేస్ట్ డికంపోజ్ వెళ్ళి అది వాడిన చాలా మంచి రిజల్ట్ ఉంది. వాళ్ళ ఎరువు అంటే ఒక 5 లేయర్స్ చేస్తారు దాంట్లో. వాళ్ళ ఎరువునే వాళ్ళ ఎరువు ప్లస్ ఈ పాస్పోర్ట్ బ్యాంకులు ఇవన్నీ మిక్స్ చేసి ప్లస్ వేస్ట్ డీకంపోజ్ కూడా దాని మీద చేసి ఒక ఎరువు ఒకటి తయారు చేస్తున్నారు. ఇక్కడ సుధాకర్ అని సిద్ధారంలో కూడా ఆయన చేస్తున్నారు. ఆయన మామిడి చెట్లు చేశారు, చాలా మంచి రిజల్ట్ ఉంది. కొంతమంది రైతులు లేదు మీకు అందుకే చెప్పేది. ఫర్మెంటేషన్ చేసిన తర్వాత అది ల్యాబ్కి కూడా పంపించి దాంట్లో ఏమేమి నూట్రెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక రిపోర్ట్ ఉంది. చేసేసి మీరు చుట్టూ 10 కేజీల పెట్టగలిగితే ఒక 5 కేజీలు వ్యాప్తిని కలుపుతుంది. నాకు మొదలు పెట్టి మంచి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మీరు చెట్లు పెట్టే చిన్న వయసులో గ్రీన్ మేనర్ కాకుండా గ్రీన్ ఎగ్రీ స్క్రాప్స్ అంటారు, పెసరా, పిల్లి పెసరా, మినుము, లేకుండా అలసందా, చెట్టంలో మంచి క్రాప్ అది కూడా వేసుకొని ఇంకోసారి ఉంచుకోవచ్చు. తర్వాత పంటకు వస్తే తీసుకుంటాను, లేకపోతే దాని చెప్పిన టైం పోసి పాదులు వేసేసుకొని అందులోనే మగ్గ పెట్టుకుంటే మంచి రిటర్న్ అవుతుంది. అది మంచి ప్రాక్టీస్ అని అంటే యాక్చువల్గా నేను అగ్రికల్చర్ అయినా కానీ నేను ఎక్కువ కాలం హార్టికల్చర్లో పనిచేయాలి. ఉదయగిరి, కనిగిరి ఏరియాలో నిన్న నాకు మంచి అనుభవం. కాబట్టి మీరు ఆ చూడమని పేపర్ బాగా వాడుకోండి. నాకు బాగా చీకటి పశువులు దొరికితే సరే సరే, లేకపోతే మాకు వర్మి కంపోస్ట్ ఉంటుంది కదా, వర్మి కంపోస్ట్ అదైనా కానీ చెట్ల వయసును బట్టి 5-10 కేజీలు ఇది డైరెక్ట్గా వేయకుండా ఒక 100 కేజీల పశువులు ఎరువు, 10 కేజీలు వ్యాపండి, 1 కేజీగా 2 కేజీలు కానీ పేపర్ పెట్టి ఆ లేయర్స్ బేస్గా వేసేసుకొని ఒక చెట్టు మగ పెట్టుకుని చేసి అది కానీ చెట్టుకు వయసు పట్టే 5 కేజీ వేసుకుంటే చాలా ఎక్సలెంట్ ఇదంటు. మనకేంటంటే మేము కూడా గమనించాం రాకపోర్ ఏరియాలో రైట్ రూట్ అని అంటారు. చెట్టు ప్రయత్నంగా కోత పోసి అది ఆ సంవత్సరాలు పూసిందంటే ఆ వయసు తెచ్చుకునేట్లేదు. ఎక్కువగా ఈ టైంలో ఎక్కువ పాదు నిలబడ్డప్పుడు ఆ కాంగ్రెస్ బాగా డెవలప్ అవుతుంది. ఈ బయట కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారు ఆ సింగర్ సిద్ధిగా ఉన్నారు. అది చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. దాని దొరికి ఏంటంటే మీరు ఎక్కువ రసాయనికలు వాడుతుంటారు. ఎందుకంటే నాకు తెలిసి ఒక మా నిమ్మ చెట్టు 3 సంవత్సరాలు ఇంట్లో జూన్ జూలై అక్టోబర్ నవంబరు జనవరి ఫిబ్రవరి కాబట్టి 3 సార్లు ఎరువులు వేసుకోవాలి. కానీ మీరు చెప్పేది చూస్తుంటే మీరు 3 సార్లు వేస్తున్న ఎరువులు
నాకు వేసుకున్నప్పుడు సాధ్యం వరకు నత్రజని తగ్గించుకోవాలా, నత్రజని తగ్గించుకుంటే లేకపోతే ఉంటే మనకు ఇంటర్లో పడ్డము, ఈ గతి తిరిగి ఎక్కువ రావడము బాగా చెప్తుంది. తగ్గుతారంటే కొన్ని తగ్గిస్తారు, బయట స్ప్రే చేస్తుంటారు. అది చేసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే నేను గమనించింది సూక్ష్మదాన పోషకాలు మీరు ఎప్పుడు స్ప్రే చేస్తారంటే ఇప్పుడైతే చెట్లలో ఆకుల పైన ఈ ఎర్రబడ్డము పోషకం కావడం అప్పుడు చేస్తారు. అప్పుడు చేస్తే ప్రజలు నీళ్ళు ఏముండదు, అది రాకముందే మనం సాధ్యపడినట్టు ఇగుళ్ళ మీద రెండు మూడు సార్లు రెండు సార్లు జస్ట్ అది ముందరపై ముందే కొట్టాలా, అది సాధ్యపడినట్టు పక్క సిట్ స్పెషల్ కానీ లేదంటే ఫార్ములర్ ఫోర్ కానీ సిక్స్ కానీ చేసేసుకుంటే సంవత్సరానికి మూడు సార్లు లేదన్నా ఆరు సార్లు మీకు రిజల్ట్ ఉంటుంది. తర్వాత పొటాషియం అనేది వాడుతున్నారా? పొటాషియం అనేది వాడాలి, ఎందుకంటే పొటాషియంలో వ్యాధి రీతి ఒక శక్తి వస్తుంది. తర్వాత ఏదైనా బెట్ వచ్చినప్పుడు బెట్లు కూడా తట్టుకుంటుంది కాబట్టి మెయిన్ పోషక యాజ్యం అనేది చాలా కీలకం. ఏ చుట్టూ కానీ రోజుకి కానీ లేకపోతే చెప్పడం కానీ అది కానీ పాటిస్తే మనకు మిర్చులు కూడా మీరు చెప్పినట్టు డబ్బులు అనేవి చాలా తక్కువ వస్తాయి. కాబట్టి ఇది ఒకటి చేసుకోండి. తర్వాత డబ్బులు ఉండేది మీరు అన్ని దీంట్లో ఉండాలని కూడా దీంట్లో క్వాలిటీ పూర్తిగా తగ్గించేసి నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22nd నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.